హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్. ఇప్పుడైతే అన్ అకాడమీలో స్పెషల్ వీక్ ప్రైస్ రన్ అవుతుంది. సో ఈ స్పెషల్ వీక్ ప్రైస్ కూడా 10th నుంచి 17th ఆఫ్ నవంబర్ వరకే ఉంటుంది మీకు. అండ్ మీరు ఈ స్పెషల్ వీక్ ప్రైస్ అన్లాక్ చేసుకోవాలంటే నా కోడ్ ఇవ్వండి GSS03. మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఒక 20% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడైతే ఇంకా ప్రైజింగ్ లో చాలా డిఫరెన్స్ ఉంది. ఈ తగ్గించిన ప్రైజింగ్ మీద మీకు ఇంకా 10-20% ఆఫర్ వస్తుంది. సో హరియా, మీరు అనకాడమీ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీకు అనకాడమీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో MCQs కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, సో ఫార్ ఇప్పుడైతే బ్యాచెస్ రన్ అవుతున్నాయి, డ్రాపర్స్ టు టాపర్స్ అని చెప్పి 2.0 బ్యాచ్. సో మీరు లైవ్ గా మీ డౌట్స్ ని రిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు మెంటర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఇది వచ్చి 12th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది బ్యాచ్. అండ్ ఇంకా ఇంకొక బ్యాచ్ అయితే డ్రాపర్స్ బ్యాచ్ ఇది. సో ఇది 17th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఫర్ NEET 2022. సో ఇంకొక బ్యాచ్ వచ్చి బ్యాచ్ ఫర్ NEET 2022. అండ్ ఇప్పుడైతే యునిక్ రన్ అవుతుంది అనకాడమీలో, అనకాడమీ ఇంటెలిజెంట్ క్వెస్ట్. సో టాపిక్ వైజ్ DPPs అంటే మీ డైలీ డైజెస్ట్ లాగా అనమాట. మీకు ఎవ్రీ డే అంటే ఎవ్రీ మండే టు థర్స్డే మాత్రమే ఉంటుంది. టాపిక్ వైజ్ గా మీకు క్విజ్ ఉంటుంది. సో ఇది 8th నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి కూడా మీకు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దానికి నా కోడ్ ఇవ్వండి, ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అనకాడమీలో మెగా కాంబ్యాక్ట్ 21st డిసెంబర్ 11 AM కి ఒక మెగా కాంబ్యాక్ట్ ఉంది. ఇది క్లాస్ 11, క్లాస్ 12 ఇంకా క్లాస్ 13 వాళ్ళకి 45 మినిట్స్ 28 క్వశ్చన్స్. సో మీరు అప్ టు 100% ఆఫ్ స్కాలర్షిప్ వర్త్ ని గెలుచుకోవచ్చు. సో ఫార్ స్కాలర్షిప్ స్లాబ్ ఇది. అండ్ 50 లక్కీ పార్టిసిపెంట్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. ఐప్యాడ్ మినీ, సామ్సంగ్ ట్యాబ్, సో ఫిట్బిట్, JPL ప్రోడక్ట్స్, అమెజాన్ వాచెస్. సో దానికి కూడా మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి పేమెంట్ చేయబడలేదు. అండ్ ఇంకా ఈ మెగా కాంబ్యాక్ లో ఏంటంటే, సో రియల్ టైమ్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ డిస్ప్లే చేస్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు సబ్జెక్ట్స్ మీద ఉంటుంది. సో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్రియేట్ చేసిన ఒక క్విజ్ పార్ట్ ఇది. అండ్ క్వశ్చన్స్ అయితే లేటెస్ట్ నీట్ యూజీ ప్యాటర్న్. సో మీరు క్విజ్ అటెండ్ అయినప్పుడు కూడా మీకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది చాలా సోఫార్ క్వశ్చన్స్ మీద. అండ్ ఈ కాంబ్యాక్ట్ కి మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో డోంట్ ఫర్గెట్ 21st నవంబర్ 11 AM. అండ్ ఈ రోజు మన టాపిక్ అయితే ఏస్టివేషన్. అసలు ఏస్టివేషన్ అంటే ఏంటి? ఏస్టివేషన్ అంటే ఏంటంటే, సెపల్స్, పెటల్స్ ని ఫ్లవర్ బడ్ మీద అరేంజ్ చేయడాన్ని మనం ఏస్టివేషన్ అంటాం. ఆ ఏస్టివేషన్ లో మనకి 5 టైప్స్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మనకి ఆకులు, ఫ్లవర్ లోని ఆకులు, పెటల్స్ ఉంటాయి కదా, పెటల్స్ ఇంకా సెపల్స్. సెపల్స్ అంటే మన కింద ఉండే క్యాలిక్స్, కరోలా. క్యాలిక్స్, కరోలాలోని ఈ సెపల్స్, పెటల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఫ్లవర్ బడ్ మీద, దాని గురించి చెప్పడమే ఏస్టివేషన్. సో ఈ ఏస్టివేషన్ లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది వాల్వేట్ ఏస్టివేషన్. ఈ వాల్వేట్ ఏస్టివేషన్ అంటే ఏంటంటే, వీటి మార్జిన్స్ అసలు ఓవర్లాప్ అవ్వవు పెటల్స్ కి కానీ సెపల్స్ కి కానీ. అసలు ఓవర్లాపింగ్ అనేదే ఉండదు. జస్ట్ అలా వాటి కార్నర్స్ మాత్రమే టచ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చి క్యాలిక్స్, వీటికి ఎగ్జాంపుల్ వచ్చి మాల్వేషి, క్యాలోట్రోపిస్ అండ్ అనోనా. సో ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీకు ఒకసారి పిక్చర్ లో చూపిస్తాను. ఇది ఫస్ట్ కనిపించేది ఇది వాల్వేట్ ఏస్టివేషన్. మీకు ఎక్కడ ఓవర్లాపింగ్ అనేది ఉండదు పెటల్స్ కి. సో మీకు జస్ట్ కార్నర్స్ మాత్రమే అటాచ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ట్విస్టెడ్ లేదా కన్వల్యూట్ లేదా కంటార్టెడ్. సో ఒక మార్జిన్ ఆఫ్ ద పెటల్ లేదా సెపల్ గానీ ఇంకొక దాంతో ఓవర్లాప్ అయి ఉంటుంది, ఇంకొక కార్నర్ ఆఫ్ ద పెటల్ గానీ సెపల్ గానీ. ఎగ్జాంపుల్ వచ్చి చైనా రోజ్. సో ఈ పిక్చర్ లో మళ్ళీ మీరు చూడొచ్చు, ఒక కార్నర్ ఇంకొక దాంతో ఓవర్లాప్ అవుతుంది, ఒక కార్నర్ ఇంకొక దాంతో ఓవర్లాప్ అవుతుంది. ఇలా ప్రతి ఒక్క కార్నర్ వాటి పక్కన ఉండే పెటల్స్ తో ఓవర్లాప్ అయితే దీన్ని మనం ట్విస్టెడ్ ఏస్టివేషన్ అని చెప్తాం. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చి ఇంబ్రికేట్ ఏస్టివేషన్. సో సెపల్స్ లేదా పెటల్స్ వచ్చి ఇర్రెగ్యులర్ గా ఓవర్లాప్ అవుతుంది. సో వన్ మెంబర్ ఆఫ్ ద వాల్ వచ్చి బయట ఉంటుంది, ఒకటి లోపల ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద 3 వచ్చి వన్ మార్జిన్ బయట, ఇంకొకటి లోపల. సో ఇలా ఉంటే దాన్ని ఇంబ్రికేట్ ఏస్టివేషన్ అంటాం. ఇది చాలా సింపుల్, ఏం లేదు, ఒకదాని ఒకటి ఓవర్లాప్ అవుతుంది కానీ ఒక డైరెక్షన్ లో అయితే ఓవర్లాప్ అవ్వవు.
సో ఇర్రెగ్యులర్ గా ఓవర్లాప్ అవుతుంది. అంటే సింపుల్ గా ఇంబ్రికేట్ గురించి చెప్పాలంటే ఒకదాని మీద ఒకటి ఓవర్లాపింగ్ ఉంటుంది ఖచ్చితంగా, కానీ ఒక ఆర్డర్ లో అయితే ఓవర్లాపింగ్ అవ్వదు. అదే చెప్పింది ఇక్కడ, పెటల్స్ ఆర్ సెపల్స్ ఇర్రెగ్యులర్లీ ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్. వన్ మెంబర్ ఆఫ్ ద ఓల్ ఈస్ ఎక్స్టీరియర్, వన్ ఈస్ ఇంటీరియర్ అండ్ రెస్ట్ ఆఫ్ ద త్రీ హ్యావింగ్ వన్ మార్జిన్ ఎక్స్టీరియర్ అదర్ మార్జిన్ ఇంటీరియర్. అంటే మనం ఒక డైరెక్షన్ చెప్పలేం, ఎలాగంటే అలాగ ఓవర్లాప్ అయిపోతే దాన్ని ఇంబ్రికేట్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ కెసియా, డెలోనిక్స్. సో దాంట్లో కూడా రకాలు ఉంటాయి, అసెండింగ్లీ ఇంబ్రికేట్ లేదా క్విన్కన్షియల్ వెక్సిల్లరీ. సో ఇంబ్రికేట్ లో ఇవి మూడు రకాలు, సో అసెండింగ్లీ ఇంబ్రికేట్, క్విన్కన్షియల్ అండ్ వెక్సిల్లరీ. సో నెక్స్ట్ వచ్చి క్విన్కన్షియల్. సో ఇది ఇంబ్రికేట్ ఎస్టివేషన్. మీరు చూస్తే ఒక ప్రాపర్ డైరెక్షన్ అనేదే ఉండదు. సో ఇక్కడ వచ్చి ఈ రెండు ఓవర్లాప్ అయ్యాయి. సో ఇది లోపలికి ఉంది, ఇది లోపలికి ఉంది. మిగతావి చూస్తే మనకి ఇంకో దాంట్లో రెండు ఎక్స్టీరియర్ గా ఉన్నాయి, ఒకటేమో రెండు మార్జిన్స్ ఇంటీరియర్ గా ఉంది, ఇంకొకటి ఏంటంటే రెండు మార్జిన్స్ ఎక్స్టీరియర్ గా ఉంది. మిగతా మూడిటికి మాత్రం ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్, ఒకటి ఇంటీరియర్ ఒకటి ఎక్స్టీరియర్. అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సెపల్స్ అండ్ పెటల్స్ ఆర్ ఇర్రెగ్యులర్లీ ఓవర్లాప్ ఆన్ ఈచ్ అదర్. వన్ మెంబర్ ఆఫ్ ద ఓల్ ఈజ్ ఎంటైర్లీ ఎక్స్టీరియర్, ఇంకొకటి వచ్చి ఎంటైర్ గా ఇంటీరియర్, ఇంకా ఉండే మూడు వచ్చి ఒక మార్జిన్ ఎక్స్టీరియర్ ఒక మార్జిన్ ఇంటీరియర్. సో ఇక్కడ చూస్తే మీకు ఒక రెండు మాత్రం కంప్లీట్లీ ఇంటీరియర్ లేదా కంప్లీట్లీ ఎక్స్టీరియర్, మిగతా మూడు మాత్రం ఒక సైడ్ ఇంటీరియర్ ఇంకొక సైడ్ ఎక్స్టీరియర్. సో దాని తర్వాత క్విన్కన్షియల్. సో క్విన్కన్షియల్ అనేది కూడా ఇంబ్రికేట్ ఎస్టివేషన్ లో ఇది ఒక టైప్. సో టూ పెటల్స్ బయట ఉంటుంది అండ్ రెండు లోపల ఉంటుంది, ఒకటి మాత్రం ఒక మార్జిన్ ఇంటర్నల్ లో ఒక మార్జిన్ ఎక్స్టర్నల్ లో ఉంటుంది. సో గోవా, క్యాలిక్స్ ఆఫ్ ఇపియోమా, ఇపియోమా అంటే స్వీట్ పొటాటో, తర్వాత క్యాథరాంథస్, ఇవి ఎగ్జాంపుల్స్. ఇవి క్వినెన్షియల్. క్వినెన్షియల్ లో చూస్తే ఈ పిక్చర్ లో చూడొచ్చు, రెండు కంప్లీట్ గా ఎక్స్టీరియర్ లో ఉంటుంది. సో ఈ రెండు కంప్లీట్ గా ఎక్స్టీరియర్, తర్వాత ఇంకొక రెండు కంప్లీట్ గా ఇంటీరియర్. ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం ఎక్స్టీరియర్, ఒకటి ఒక మార్జిన్ ఎక్స్టీరియర్ ఒక మార్జిన్ ఇంటీరియర్, దీన్ని క్విన్కన్షియల్ అంటారు. సో దెన్ ఫైనల్లీ వెక్సిల్లరీ ఎస్టివేషన్. సో వెక్సిల్లరీ ఎస్టివేషన్ లో ఒక పెద్ద పోస్టీరియర్ పెటల్ ఉంటుంది. సో దాని తర్వాత రెండు, సో లార్జ్ పోస్టీరియర్ పెటల్స్, బోత్ మార్జిన్స్ ఓవర్లాప్ ద లేటరల్ పెటల్స్, లేటరల్ పెటల్స్ కి వచ్చి అదర్ మార్జిన్స్ ఓవర్లాప్ ద యాంటీరియర్ పెటల్ పి బీన్ అండ్ మనకి ఫాబేసి వచ్చి మెయిన్ గా వెక్సిల్లరీ ఎస్టివేషన్ ఇది. సో ఇక్కడ చూస్తే, సో ఇది మనకి పెద్ద పెటల్, దీన్ని వింగ్ పెటల్ అంటాం. సో ఈ రెండు కూడా యాంటీరియర్ వింగ్ పెటల్స్, ఇది వచ్చి మనకి కీల్ అంటారు దీన్ని. సో ఈ భాగాన్ని మాత్రం కీల్ అంటాం. సో టోటల్ గా మనకి ఫైవ్ పెటల్స్ ఉంటాయి. ఒక పెటల్ ఏంటంటే ఎంటైర్ గా కవర్ చేస్తుంది, ఇంకొక పెటల్ రెండు సపరేట్ గా ఉంటాయి. ఇవి ఈ వీటి కింద, ఈ పెద్ద పెటల్ కింద ఉంటుంది, వింగ్ పెటల్ కింద ఉంటుంది, వీటిని కూడా వింగ్స్ అంటాం, దీన్ని మాత్రం కీల్ అంటాం. సో ఈ రెండు మాత్రం ఈ మార్జిన్స్ ఫ్యూజ్ అయి ఉంటుంది ఈ రెండు పెటల్స్ కి. ఇది వెక్సిల్లరీ ఎస్టివేషన్. సో మనకి ఫస్ట్ వాల్వేట్. వాల్వేట్ లో ఏంటి, మనకి ఎప్పుడు కూడా ఈ మార్జిన్స్ ఓవర్లాప్ అవ్వవు, జస్ట్ టచ్ అయితే అది వాల్వేట్ ఎస్టివేషన్. మనకి ఒక మార్జిన్ ఇంకొక మార్జిన్ తో, ఒక మార్జిన్ ఇంకొక మార్జిన్ తో ఓవర్లాప్ అవుతూ వెళ్తే ఇది ట్విస్టెడ్ ఎస్టివేషన్. దీనికి ఒక డైరెక్షన్ ఉంటుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అని. సో అదే ఇంబ్రికేట్ కి వస్తే ఒకటి ఒకటి కంప్లీట్ గా ఇంటీరియర్ కు ఉంటుంది రెండు మార్జిన్స్ కూడా, ఇంకొకటి కంప్లీట్ గా ఎక్స్టీరియర్ గా ఉంటుంది, మిగతా మూడు మాత్రం ఒకటి ఒక మార్జిన్ ఇంటీరియర్ ఒక మార్జిన్ ఎక్స్టీరియర్, ఇది ఇంబ్రికేట్. సో క్విన్కన్షియల్ అంటే రెండేమో కంప్లీట్ గా ఎక్స్టీరియర్ గా ఉంటాయి, రెండేమో కంప్లీట్ గా ఇంటీరియర్ గా ఉంటాయి, ఒకటి మాత్రం ఒక మార్జిన్ ఎక్స్టీరియర్ లో ఒక మార్జిన్ ఇంటీరియర్ లో ఉంటుంది, ఇది క్విన్కన్షియల్ ఎస్టివేషన్. ఇంకొకటి వచ్చి వెక్సిల్లరీ. సో కంప్లీట్ గా ఒకటేమో మిగతా వాటిని కవర్ చేస్తుంది, దీన్ని వింగ్ పెటల్ అంటాం. సో ఇవి వచ్చి యాంటీరియర్ వింగ్ పెటల్స్ ఈ రెండు, ఇవి స్మాలర్ వింగ్స్, ఇది వచ్చి కీల్ అన్నమాట. సో ఇది వచ్చి జనరల్ గా ఫాబేసి లేదా లెగ్యూమినేసీ ఫ్యామిలీస్ లో ఉండే ఎస్టివేషన్ ఇది. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ ఎస్టివేషన్. సో ఇది మనకి ఎన్సీఆర్టీ బుక్ లో ఉండే పిక్చర్. ఇది వాల్వేట్ ఎస్టివేషన్, ఇది ట్విస్టెడ్ ఎస్టివేషన్, ఇది ఇంబ్రికేట్, ఇది వెక్సిల్లరీ. వాల్వేట్, ట్విస్టెడ్, ఇంబ్రికేట్, ఇంకొకటి వెక్సిల్లరీ. సో ఈ అరేంజ్మెంట్ ఆఫ్ పెటల్స్ ఇంకా సెపల్స్ ని మనం ఎస్టివేషన్ అని చెప్తాం. ఓకే,
థ్యాంక్ యూ వెరీ మచ్.